టీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయి, వాళ్ళిద్దరు ఇప్పటికైనా ఒకటే అవుతారు అని చెప్పేసి ఒక అని అన్నారు. కానీ బండి సంజయ్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి బీజేపీని ఇచ్చేయాలని చూస్తున్నాయి. అక్కడ మునుగోడులో ఓటుకి 40,000 ఖర్చు పెట్టే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి ఉంది. అలాగే మీ మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేయబోయే అభ్యర్థి అంటే పాల్వాయి శ్రవంతికి కూడా ఆర్థిక సాయం కేసీఆర్ చేస్తున్నాడు అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. రేపు నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా. అంటే మాటలో నిజం రాజకీయాల కొరకు బండి సంజయ్ గారు చేస్తున్న స్టేట్మెంట్ తప్పితే దాంట్లో స్టాండిటీ లేదు. ఇలా టీఆర్ఎస్ మమ్మల్ని లక్ష్యం చేసుకొని మా కార్యకర్తల నాయకుల్ని బెదిరించి అధికార దర్పం చూసి తీసుకుంటున్నది. బీజేపీ కూడా పెద్ద ఎత్తున కొనుగోలు పథకంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను కొంటున్న పరిస్థితి ఉన్నది. సో అలాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఒక క్యాండిడేట్ నిలబెట్టేసి బీజేపీకి టీఆర్ఎస్కి నాయకులను పోగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు టీఆర్ఎస్తో కనుక అడ్జస్ట్ అయ్యే తీరుగా ఉంటే మేము అట్లా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నేను అంటా, ఒకవేళ ముక్క మునుగోడు వరకే వాళ్ళు పరిమితమైన ఆలోచనతో చేస్తున్నారు, కానీ మరి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పుడు అవినీతి అవినీతి అంటున్నారు, ఎన్ని రోజుల నుంచి అంటున్నారు అవినీతి మిమ్మల్ని జైల్లో పెడతామన్న బండి సంజయ్ గారే పోయి జైల్లో ఉన్నాడు కదా. మరి ఈయన కేసీఆర్ గారు అవినీతి ఏది? కేసీఆర్ గారు అవినీతి ఎవరు బయటపెట్టలేదే. పైగా ఇవాళ ఏంది ఒక విమానాన్ని కొని కారు గుర్తైన విమానాన్ని కొని రేపు జాతీయ స్థాయిలో ఒక పార్టీ పెట్టే కాడికి వచ్చింది. అంటే మీరు చూస్తుంటారు ఇట్లా అంతేనా? చూస్తారు కానీ అవినీతిని అడ్డుకునే హక్కు లేదనమాట మీకు. అంటే అవినీతి అవినీతి చేస్తున్నారని మీకు అంటే మీ ఆధారపూర్వకంగా మాట్లాడుతున్నారు? ఆధారపూర్వకంగా ఏంది, కాళేశ్వరం అనేది పెద్ద అవినీతిమయమని చెప్పేసి మొత్తం గగ్గోలై పెడుతున్న పరిస్థితి బీజేపీ వాళ్ళే అంటున్నారు కదా. ఇంకా మేమే అనుడైంది బీజేపీ ఏం మంత్రి బీజేపీ అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రేపు వద్దున రాజకీయ గెలవడం కోసం సార్ టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి దాన్ని ఏదో అణిచివేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నేను అన్నాను అనుకో, నా దగ్గర నేనేం చర్యలు తీసుకునే మెకానిజం లేదు. బీజేపీ అన్నదనుకో దానికి మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇరిగేషన్ అనేది జలశక్తి కిందనే ఉంటుంది కదా, కేంద్ర జలశక్తి కిందనే ఉంటారు కదా. వాళ్ళకి తెలుస్తుంది కదా పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళే కదా, అన్ని రకాలు ఇచ్చింది వాళ్ళే కదా. తర్వాత వాళ్ళు ఏమైనా అవినీతి జరిగితే వాళ్ళే అంటున్నారు కదా. మా విషయం ఇంకా పక్కన పెట్టు, అవినీతి జరిగిందా మీరు అనుకుంటారు అని అంటే అవినీతి జరిగిందని ఆధారాలతో సైతం మనం చూపించిన చరిత్రలు కూడా ఉన్నాయి. మేమంటే పట్టించుకోరు కదా. మరి బీజేపీ అంటే చాలా బలంగా కొట్లాడే పార్టీ కదా. మరి బలంగా కొట్లాడే పార్టీ ఎందుకు చర్యలు పోగొట్టుకోవట్లేదు? మీరంటే ఎందుకు పట్టించుకోరు? మాకు మెకానిజం లేదు కదా. మెకానిజం అంటే ఏంటిది? ఇప్పుడు నేను అవినీతి అని ఆరోపణ చేస్తే, నువ్వు ఒక వ్యక్తి ఆరోపణ చేస్తే, నేను ఆరోపణ చేస్తే దాని మీద ప్రాసిక్యూషన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2G స్కామ్ ఉంది, 2G స్కామ్ అవును, కోల్ స్కామ్ ఉంది, లేదా అగస్టా వెస్ట్ ల్యాండ్ ఉంది అంటే బోఫోర్స్ ఉంది. అప్పుడు ఉన్నప్పుడెల్లా మా ప్రభుత్వాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ వేసినాయి, తర్వాత సిబిఐకి ఇచ్చినాయి. అలాంటప్పుడు అవి తేల్చినాయి. 2G స్కామ్ కూడా మొన్న కూడా తేలిపోయింది కదా, సుప్రీంకోర్టులో కూడా తేలిపోయింది కదా. ఆయననే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన, నా తప్పైంది, నేనే తప్పు ఆరోపణలు చేసిన అని చెప్పేసి. మరి మీకు మెకానిజం అంతా ఉన్నది కదా, మీరెందుకు ఆరోపణలకే పరిమితం అవుతున్నారు? సో మేము టీఆర్ఎస్ కలిసి ఉంటున్నామని ఆరోపణ చేస్తుంది కదా, మరి మీరు అవినీతి ప్రభుత్వాలను ఎందుకు మీరు బేర్ చేస్తున్నట్టు? రెండవది, ఇలా ఒక రకంగా నేను అనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికో, కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్తో అంటగలిపి వీళ్ళు రేపు కలుస్తారని రాజకీయ లబ్ధి పొందడానికి స్టేట్మెంట్స్ మీరు ఇస్తున్నప్పుడు, మీరు అమిత్ షా మోడీతో కలుస్తున్న కేసీఆర్ పట్ల మీకే అవగాహన లేదు. బీజేపీ రాష్ట్ర నాయకులకు కాపాడుతున్నదే మోడీ అమిత్ షా కేసీఆర్ని, ఏదైనా చర్యలు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆపుతున్నది వాళ్ళే పైన ఉండి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, గతంలో నేను ఎన్నో చెప్పిన, అది నయీం ఎన్కౌంటర్ నుంచి మొదలు పెడితే సౌరభద్దన్ ఎన్కౌంటర్ వరకు బీజేపీ నాయకుల యొక్క చరిత్ర కేసీఆర్ చేతిలో ఉంది. కేసీఆర్ చరిత్ర దేశ రాజకీయాల్లో బలమైన శక్తులుగా ఉన్న మోడీ అమిత్ షా చేతిలో ఉంది. ఈ మధ్యన వాళ్ళంతా కూడా ఏమంటారు, ఒక రకంగా చెప్పాలంటే మిడిమిడిగాళ్ళే అన్నట్టే. వీళ్ళని ఎవరు పట్టించుకోరు, ఓన్లీ ఇక్కడ ఉండి రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే టీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తారు, టీఆర్ఎస్ మీద ఎలిగేషన్స్ పెడతారు. తప్పితే వాళ్ళు నిజంగా టీఆర్ఎస్ వ్యతిరేకులు కారు అనేది నాకున్న ప్రాథమిక అంచనా, పార్టీకి ఉన్న అంచనా కూడా. దయాకర్ గారు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్న మెకానిజం మా దగ్గర లేదు అని అంటున్నారు.
ఎందుకు ఇంకా టీఏ అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా నిరుత్సాహంలో ఎందుకు ఉంటుంది అంటున్నా? మెకానిజం అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మెకానిజం అంటే వాళ్ళు చేసే మిమ్మల్ని ఎంతైతే తొక్కాలని చూస్తున్నారో వాళ్ళని ఎదిరించి నిలబడే సత్తా కాంగ్రెస్ ఎదిరించి నిలబడతాం, రేపు ఎన్నికల్లో గెలుస్తాం. ఆ పరిస్థితి రేపు వస్తుంది, జరిగిన అవినీతి ఎటుపోతుంది. నువ్వు కదా చర్యలు, ఇప్పుడు పీరియడ్ నీది కదా. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగితే లాభం లేదు కదా. రేపు నా గవర్నమెంట్ ఎత్తుకున్నాక చర్యలు తీసుకుంటా అంటే ఇప్పుడు సాక్ష్యాన్ని అంతా తుడిపేస్తాడు కదా. మరి అలాంటప్పుడు మీరు కాపాడుతున్నది మీరే కదా అంటున్నా. మెకానిజం అంటే నేను ఇన్ ద సెన్స్ అది అన్నది, పోరాడతాం, మాట్లాడతాం, కొట్లాడతాం, అవినీతి జరిగిన కాడికి పోతాం, లేకపోతే ఎగ్జాంపుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఇల్లు ఏడగట్టినామని పోతాం, లేదు ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడతాం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ కరప్షన్ అనేది మేజర్ పార్ట్ అయినప్పుడు, కరప్షన్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు మీరు కామెంట్సే చేసుకుంటూ ఉంటున్నారు. అది కూడా బయట వాళ్ళు చూస్తానికి తప్పితే మీరేదో కొట్లాడటానికి కాదని తేలిపోతున్నది. సో ఇప్పటికి వాళ్ళు ఇంకా కంఫర్ట్గా బీజేపీనే ఈ దేశం నుంచి తరిమేస్తామంటే కూడా మీరు మీ వల్ల కావట్లే, మీరేం చేయలేకపోతారు. వాళ్ళు కారణాలు మీ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ అని నేనంట. రేపు చూద్దాం టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలుస్తుందా, ఎవరెవరు కలిసి ఉంటారు, ఎవరెవరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతారు. రేపు నిజం నిజాయితీగా తెలుస్తుంది రేపు. కాబట్టి నాకున్న అంచనా అయితే మా అధ్యక్షుడు సోనియా గాంధీ గారు వారు ఎప్పటికి కూడా కేసీఆర్ గారిని ఇంకా నమ్మే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి విలీనం మాట పెట్టి ఏ విధంగా బీజేపీ బాట పట్టిండో అందరికి తెలుసు. మా అమ్మకే మోసం చేసిండని రాహుల్ గాంధీ గారికి ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు శశి థరూర్ గారు, ఖర్గే గారు అధ్యక్షులు అయినారు అనుకోండి, ఇంత కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్తో కలుపుకుంటారా? ఇలా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, పార్టీని ఖతం చేయించడానికి సుపారి తీసుకున్నట్టే ఇలా కేసీఆర్ బీజేపీతో కలిసి ఉన్నాడు. సార్, ఇప్పుడు గతంలో 5 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, 6 ఎమ్మెల్సీలను తీసుకున్నారు, మొత్తం జడ్పీటీసీలను, ఎంపీటీసీలను, వార్డు మెంబర్లతో సహా అందరిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నష్టం చేస్తున్నది టీఆర్ఎస్ కదా. సో అలాంటప్పుడు ఇంకా కాంగ్రెస్ టీఆర్ఎస్తో కలిసిదన్న మాటలో మరి ఎంత స్టాండిటీ ఉంటుందో. కానీ వీళ్ళనేమో బీజేపీనేమో బలపడనిస్తున్నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్నేమో వీక్ చేస్తున్నాడు. అలాంటప్పుడు కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఎట్లా అనుకూలత ఉంటుంది? బీజేపీని బలపడనీయం ఎందుకు అట్లాంటప్పుడు? మరి బీజేపీ బలపడుతుందా మీ దృష్టిలో? బలపడనిస్తున్నాడు. అదేమో ఎంత జాకులు పెట్టినా లేస్తలేరు వాళ్ళది ఎందుకు పాడుపడి. కానీ వాళ్ళు జాకులు 2-3 జాకులు పెట్టి లేపినా కూడా గంతే అవుతున్నది. అయితే మునుగోడులో వాళ్ళు ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ప్రజలు అడ్డుకుంటారనే నమ్మకం అయితే నాకున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకున్నే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే రాజీనామా చేయించి వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీదకే ఇలా యుద్ధానికి పంపినారు. వాళ్ళకి లేరు కదా సైనికులు, మా నాయకులతోనే మాతోనే యుద్ధం చేపిస్తున్నారు. వాళ్ళు కామ్గా కూర్చున్నారు, అది బీజేపీ రాజనీతి. సో అలాంటప్పుడు ప్రజలు కదా ఎవరు నిజాయితీగా ఇలా ఆ మునుగోడు ప్రజలే రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించింది. మళ్ళీ ఆ మునుగోడు ప్రజలే కాంగ్రెస్తో గెలిపించిన రాజగోపాల్ రెడ్డిని బీజేపీతో గెలిపించాలని ఆయన వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కలర్ మార్చుకొని మరి ప్రజలు ప్రజాక్షేత్రంలో ఏం తీర్పు చెప్తారు అనేది ఇప్పుడు ఆ ప్రయోగం ఆ ప్రయత్నం ఎట్లా బీజేపీకి రేపు సెట్ బ్యాక్ అయితే.